మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారము ఇదే సమయానికి వాక్యం ద్వారా మీతో సావాసం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి, ఈ తరుణాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసునికే చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, నీ వాక్యాన్ని విని దాని ద్వారా మా జీవితాలను మార్చుకోవడానికి, బలపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ బిడ్డలందరూ కూడా టీవీ ముందు కూర్చుని నీ వాక్యం వినుచుండగా నీ యొక్క ఆత్మ కార్యము జరిగించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దయచేసి పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. అనేక మంది ఈ రోజున రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు, ఆ ప్రయత్నాలలో వారు తీవ్రంగా విఫలం అవుతూ ఉన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు కానీ సరైనటువంటి మార్కులు రాక ఫెయిల్ అవుతూ ఉన్నారు. చదువైన తర్వాత ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు కానీ చదువు తగినటువంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగాను, కొంతమంది చిరుద్యోగులుగాను మిగిలిపోతూ చాలా బాధలకు గురవుతున్నారు. మరికొంతమంది వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ప్రారంభం చేసి సరైనటువంటి ఆలోచన లేక, సరైనటువంటి విధానం లేక వారు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతూ ఈ లోకంలో వాళ్ళు చాలా తీవ్రంగా బాధలు పడుతూ మనోవేదకు గురవుతున్నారు. తమ పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు, వారు వివాహాలు ఏ విధంగా జరుగుతాయి అని చెప్పి తల్లిదండ్రులు బాధలకు గురవుతున్నారు. ఇలాగున్న ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ తనను తాను బాధపరుచుకుంటూ తీవ్రమైనటువంటి మనోవ్యాధికి గురవుతూ ఉన్నాడు. బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికీ కారణం ఏమిటి, ఈ ప్రయత్నాలన్నిటి కూడా విఫలం అవడానికి కారణం ఏమిటి? కారణం మనం చేసుకున్నటువంటి పాపములు, మనం చేసినటువంటి దోషములు, అపరాధములు. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, రక్షింపనేరకు ఉండునట్లు నా హస్తము కురుచకాలేదు అని ఆయన చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన పాపములు, మన దోషములు ఆయనకు అడ్డంగా వస్తున్నాయి, కనుక ఆయన తన ముఖమును మనకు మరుగుపరుచుకుంటున్నాడు, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉంటూ ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. సాధారణంగా ఈ గోడలు ఇటుకలతోనూ, సిమెంటుతోనూ, ఇసుకతోనూ కడతారు. కానీ ఈ గోడ కట్టబడినది దేనితో? పాపములతోనూ, అపరాధములతోనూ, శాపములతోనూ కట్టబడి ఉన్నది. ఈ పాపములు, అపరాధములు, ఈ దోషములు ఎవరు చేశారు? మానవుడు తనంతట తానే వీటన్నిటినీ కూడా చేసుకుని దేవునికి దూరమయ్యి దేవుని యొక్క ప్రార్థనలకు, దేవుని యొక్క ఆశీర్వాదములకు అతను దూరం అవుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పాపములు పోవాలంటే, ఈ దోషములు పోవాలంటే, ఈ అపరాధాలు పోవాలంటే తిరిగి మానవుడు దేవుని దగ్గరికే రావాలి. తనంతట తాను తాను కట్టుకున్నటువంటి గోడను కూల్చుకోలేడు. ఈ గోడ కూల్చబడాలి అంటే దేవుని దగ్గరికే రావాలి. దేవుని దగ్గరకు ఏ విధంగా రావాలి అని అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపముతో, నిజమైనటువంటి మార్పుతో, నన్ను మార్చు ప్రభువా అని చెప్పి యథార్థంగా ఆయనకు మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ గోడను బద్దలు చేసి
తన యొక్క చేతులతో మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ ప్రార్థన ఏ విధంగా ఉన్నది? బైబిల్లో కొంతమంది ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలకు గొప్ప జవాబును పొందుకుని వారు చరిత్రకారులుగా, ప్రార్థనా పరులుగా వారు ఈ రోజున మనకి మాదిరికరంగా ఉన్నారు. మొట్టమొదట మనం చూద్దాం ఎజ్రా 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఎజ్రా, ఈయన బబులోను దేశానికి కొనుబోబడినటువంటి ఒక బానిస, యెరూషలేము దేవాలయము పాడైపోయినదని చెప్పి దుఃఖిస్తూ అది పాడైపోవడానికి గల కారణము తన యొక్క ప్రజలే, ఇజ్రాయేలు ప్రజలే అని చెప్పి గుర్తించి తన పాపమును ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో సాష్టాంగ పడుచు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మన ప్రార్థనలో మన పాపాన్ని యథార్థంగా, హృదయపూర్వకంగా మనం ఒప్పుకోవాలి. చాలామంది నేను పాపిని, నన్ను క్షమించు అని ఒప్పుకుంటూ ఉంటారు. పాపిని పాపిని అని ఒప్పుకుంటూ ఉంటారు. అలా పాపాలు ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ ఉంటూ ఉండాలి. అనగా మనం పెదవులతో కాదు కానీ హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ప్రభువు మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా మనకు స్పష్టంగా చూపించి ఆ పాపాలు ఒప్పుకునేటట్లుగాను, వాటి నిమిత్తము పశ్చాత్తాపడినట్లుగాను, వాటి నుంచి విడుదల పొందినట్టుగాను పరిశుద్ధాత్మను మనకు పంపించి వాటి నుంచి సంపూర్ణంగా విడుదల పొందినట్టుగా మనం గమనించగలం. ఎజ్రా ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో అతనికి గొప్ప ధైర్యం వచ్చింది. నా దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు, యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టడానికి నాకు సహాయం చేయగలడు అనే గొప్ప ధైర్యముతో ఆయన ముందుకు కొనసాగినట్టుగా, యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజున ప్రభువు నీతోనూ నాతోనూ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ప్రయత్నాలు సఫలం కావాలంటే, నీ ఆలోచనలు సఫలం కావాలంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసినట్టు పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసి నిన్ను గొప్పవాడిగా చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థనలో పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకునేటటువంటి ఆ యొక్క అనుభవం నీ జీవితంలో ఉందా? లేనట్లయితే దేవుని సన్నిధికి పశ్చాత్తాపంతో నీవు రావాలి. నీవు చేసినట్టు పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే లూకార్ సువార్త 22:44, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువులు ఆయను. ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపానంతటినీ కూడా తన మీద వేసుకొని ఎంతో వేదనతో, ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరి యొక్క దుఃఖాలన్నింటినీ కూడా తన మీద వేసుకొని వారందరి నిమిత్తము తాను దుఃఖిస్తూ, తాను బాధన పడుతూ, దాని వేదన పొందుతూ గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్తము బిందువులే మారినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనలో మనం వేదన పడాలి, ప్రార్థనలో మనం ప్రసవ వేదన పడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, చుట్టూరా ఎంతోమంది నశించిపోతున్నటువంటి ఆత్మలు మనకి కనపడుతున్నాయి. వాటి నిమిత్తము నీవేం చేస్తున్నావు? ఒక విశ్వాసిగా, ఒక రక్షించబడినటువంటి దేవుని బిడ్డగా, పాప క్షమాపణ పొందినటువంటి దేవుని బిడ్డగా, మార్పు చెందినటువంటి బిడ్డగా, వారి నిమిత్తము నువ్వేం చేస్తున్నావు? వేదన పడి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో నీ బంధువులు ఇంకా మారలేదు, నీ తల్లిదండ్రులు ఇంకా మారలేదు, నీ రక్త సంబంధికులు ఎంతోమంది మారకుండా వారు నరకానికి పోతూ ఉంటే నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? వారి నిమిత్తము వేదన పడి వారి నిమిత్తము నీవు ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు మానవుడయ్యుండి, ఆయన దేవుడయ్యుండి కూడా మనందరికి కూడా మాదిరికరంగా ఉండాలని చెప్పి ఆయన ఎంతో వేదన పడి తన యొక్క చెమట రక్తం బిందువులే మారినంతగా మానవులందరి పాపముల నిమిత్తము ఆయన
ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క ప్రార్థనా జీవితము వేదనకరమైనటువంటి ప్రార్థనా జీవితంగా మార్చుకోమని చెప్పి ఈ సమయంలో ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 18:5 ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఈ వాక్య భాగంలో మనం ఇద్దరిని చూస్తున్నాం. అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు, అదే పట్టణంలో ఒక విధవరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధవరాలు ప్రతిరోజు వచ్చి అన్యాయస్థుడైన న్యాయాధిపతికి తనకు న్యాయం చేయమని చెప్పి గోజాడుతోంది, విసుగక ప్రార్థన చేస్తోంది. ఒకనొక సమయంలో ఆయన పశ్చాత్తాపడి, అన్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు దివారాత్రము తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా, వారికి ఆయన త్వరగా న్యాయం తీర్చును, ఇందు నిమిత్తమే కదా ఆయన దీర్ఘశాంతము వహించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధవరాలు విసుకక ఎడతెగక సణుక్కోకుండా గొణుక్కోకుండా ప్రార్థన చేసింది కాబట్టి అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి న్యాయాన్ని ఇచ్చేటటువంటి న్యాయాధిపతిగా మారు మనస్సు పొంది ఆమెకు న్యాయం తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రార్థనలో గోజాడుట అనేది ఉండాలి. గోజాడటం అంటే ఏమిటి? మన పిల్లలు ఆహారం కోసమో వస్తువు కోసమో నాకు కావాలని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటారు. మనము తర్వాత చూద్దాంలే, తర్వాత నీకు ఇస్తానులే అంటూ ఉంటాం. అయినా కూడా వాళ్ళు విడవకుండా నాకు ఇస్తేనే కానీ వీలు పడదు, ఇస్తేనే కానీ కుదరదు అని చెప్పి మనల్ని మాటిమాటికి అడగడమే గోజాడుట. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డ, మాటిమాటికి ప్రతిరోజు మన అక్కరల నిమిత్తము, మన అవసరాల నిమిత్తము, మన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తము మనం ప్రార్థన చెయ్యాలి. నశించిపోతున్న వారి నిమిత్తము ప్రార్థన చెయ్యాలి, మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తము ప్రార్థన చెయ్యాలి, మన రక్షణలో ఎదుగుదల నిమిత్తము ప్రార్థన చెయ్యాలి, విశ్వాసంలో ఎదుగుదల నిమిత్తము ప్రార్థన చెయ్యాలి, ఆత్మఫలములు ఫలించినట్లుగా ప్రార్థన చెయ్యాలి, ఆయన స్వారూప్యంలోకి మనం వచ్చినట్లుగా మనం ప్రార్థన చెయ్యాలి. ఆ స్వారూప్యంలోకి వచ్చేంత వరకు కూడా, పాపము ఒప్పుకునేటంత వరకు కూడా, ఇతరులు మారు మనసు పొందుటంత వరకు కూడా విసుగక ఎడతెగక సణుక్కోకుండా గొణుక్కోకుండా మనం ప్రార్థన చెయ్యాలి. మన ప్రార్థనలో, ప్రియమైన దేవుని బిడ్డ, వేదన ఉన్నదా? మన ప్రార్థనలో గోజడటం ఉన్నదా? ఎడతెగక మనం ప్రార్థన చేయుచున్నామా? మన జీవితము ఏ విధంగా ఉన్నది? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో చాలామంది సేవకులు అభివృద్ధిని గురించి, ఐశ్వర్యాన్ని గురించి చెప్తున్నారే కానీ పాపాన్ని గురించి కానీ, పాపం ద్వారా వచ్చేటటువంటి దుష్పరిణామాల గురించి కానీ, పాపం ద్వారా వచ్చేటటువంటి శిక్షణ గురించి కానీ చెప్పడం లేదు. మారు మనసును గురించి చెప్పడం లేదు, రక్షణను గురించి చెప్పడం లేదు. ఎంతసేపు కూడా ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధుల గురించే చెబుతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళల్లో ఇంకా మార్పు రాలేదు, వాళ్ళల్లో ఇంకా నిజమైనటువంటి రక్షణ అనుభవం లేదు, వాళ్ళు ఇంకా పాత స్వభావం ధరించుకుని ఉన్నారు, వాళ్ళు నవీన స్వభావం ధరించుకోలేదు. కాబట్టి ఇట్టి ఎన్నో తప్పుడు బోధల్లో మనిషి పడి తన జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఎవరు నిజమైనటువంటి బోధకులు, ఎవరు నిజమైనటువంటి సేవకులు అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉంటూ ఉండగా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పాపాన్ని గురించి, ఎవరైతే పాపం ద్వారా వచ్చేటి శాపాన్ని గురించి తెలియజేయుచున్నారో, ఎవరైతే పాప క్షమాపణ గురించి తెలియజేయుచున్నారో, వారిని మనం నమ్మాలి, వారి బోధలను మనం వినాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మెస్సియా మాటలు అనే ఈ కార్యక్రమం
దైవ ప్రేరేపితమైనది. ఈ కార్యక్రమానికి ఈ మాటలు, ఈ కార్యక్రమానికి ఈ పేరు పెట్టాలి అని చెప్పి పరిశుద్ధాత్మే నన్ను ప్రేరేపించడాన్ని బట్టి ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఇంకా నిరాటంకంగా కొనసాగాలని చెప్పి ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. లోకంలో ఎంతో మోసం ఉంది, లోకంలో ఎంతో అన్యాయం ఉంది, లోకంలో ఎంతో అక్రమం విస్తరిస్తూ ఉంది. ఆయన రాకడ బహు సమీపముగా ఉంటూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి వాక్యములు విని మన మనస్సును మార్చుకుని ఈ లోకం నిమిత్తం, లోకంలో నశించిపోతున్న వారి నిమిత్తం, వారి రక్షణ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలంటే మనం ముందుగా బలం పొందుకోవాలి. బలవంతుడైనటువంటి వాడే కదా ఇతరులకు బలాన్ని ఇవ్వగలడు. గుడ్డివాడు తోటి గుడ్డివాడికి ఏ విధంగా త్రోవ చూపించగలడు? మనం వాక్యం విని, వాక్యం ద్వారా మనం బలం పొందుకుని ఇతరులను మనం బలపరచాలి. మనమే బలహీనులై ఉన్నప్పుడు ఇతరులను మనం ఏ విధంగా బలపరచగలం? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నీకు నాకు ఐశ్వర్యాన్ని, ఘనతను, వాటిని మాత్రమే ఇవ్వడానికి రాలేదు, కానీ మన పాపములను క్షమించడానికి, సైతాను శక్తుల నుంచి మనలను విడిపించడానికి, ఈ లోకాధికారి నుంచి మనను విమోచించ రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి, మనకు తన యొక్క స్వభావాన్ని ఇవ్వడానికి, తన స్వరూప్యాన్ని ఇవ్వడానికి, తన యొక్క పరిశుద్ధతను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నీవు మొట్టమొదటిగా గుర్తించాలి. ప్రభువు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండడం. నీ ఆఫీసులో నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరూ లంచాలు తీసుకుంటారు, అందరూ తప్పుడు లెక్కలు చూపిస్తారు, కానీ నువ్వు వాటి నుంచి దూరం అయ్యి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాపారం చేసేవాడుగా ఉండాలి. అనేకులు దుర్లాభేక్ష కలిగినటువంటి వారై ధనాపేక్ష కలిగి వ్యాపారం చేస్తుంటే నువ్వు వాటన్నిటి నుంచి కూడా దూరమయ్యి న్యాయంగా, నీతిగా వ్యాపారం చేయాలి. మారు మనస్సు పొందాలి. ఒక సేవకుడుగా అనేకులు ఈ రోజున ప్రాస్పరిటీ గాస్పెల్, ధన సువార్త ప్రకటిస్తూ ఉండగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి, మారు మనస్సు అనుభవం కలిగి పశ్చాత్తాప దినములు ప్రకటించి పశ్చాత్తాప సంబంధమైనటువంటి వాక్యాలు నువ్వు చెప్పాలి. అదే నిజమైనటువంటి సేవ. అప్పుడు నిన్ను అందరూ కూడా దైవజనుడు అని అనగలరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను మనల్ని గురించి మనమే విమర్శించుకోవాలి. మనల్ని గురించి మనం విమర్శించుకున్న నాడు, ఆ విమర్శ దినమున ఆయన ఎదుట మనము నిర్దోషులుగా ఉండగలం, మనము నిరపరాధులుగా ఉండగలము, మనం నీతిమంతులుగా మనం ఉండగలం. మనం ప్రతిరోజు కూడా మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి రాగానే మొట్టమొదట మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఆ రోజున మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన ఆలోచనల్లో ఉన్నటువంటి పాపాలు, మన క్రియల్లో ఉన్నటువంటి పాపాలు, మన తలంపులో ఉన్నటువంటి పాపాలు, ప్రతి విధమైనవి కూడా ఆయన సన్నిధిలో చెప్పుకుని వాటి నుంచి విడుదల పొంది పవిత్రులమై అప్పుడు మనము ఈ లోకంలో జ్యోతుల వలె దేవుని సన్నిధిలో మనుషుల ఎదుట ఆయన సాక్షులుగా మనం ఈ లోకంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. క్రీస్తు ఆత్మ లేనటువంటి వాడు, పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వచ్చి నీవు చేసినటువంటి పాపములు, నీవు చేసిన దోషములు, అపరాధములు ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఒప్పుకున్నట్లయితే అవన్నీ కూడా బయటికి వెళ్ళి, అవన్నీ కూడా బయటికి పోయి ఆ స్థానములో, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ స్థానములో పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి వచ్చి నీ హృదయానంతటిని కూడా ఏలతాడు. ఇన్నాళ్ళు కూడా పాపం నీ హృదయాన్ని ఏలిందేమో, ఒకసారి ఆలోచన చెయ్యి. అపవిత్రత, అపవిత్ర ఆత్మ నీ యొక్క హృదయాన్ని పరిపాలించిందేమో, ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని సన్నిధికి రా, నిన్ను నువ్వు కడుక్కో. యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడుదల చేస్తుంది. ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు గనక సమస్త దుర్నీతి నుంచి ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఏ నామమున రక్షణ కలగదు? ఈ నామముననే, ఈ నామముననే మనకు రక్షణ కలుగుతుంది. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి రా. నీవు చేయు ప్రయత్నములన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో, నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టు. మొరపెట్టి నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటి నుంచి విడుదల పొంది గొప్ప విశ్వాసిగా, గొప్ప
దైవజనుడిగా ఈ లోకంలో నువ్వు ఉండాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేను కూడా నా యవ్వన కాలంలో చదువుకునే రోజుల్లో నా జీవితాన్ని ఇష్టానుసారంగా ఉంటున్న వేళల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను చేసిన వాటన్నింటినీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను. యేసు ప్రభు నా హృదయాన్నంతటినీ కూడా ఖాళీ చేశాడు. ఆ హృదయంలో తన వాక్కుని నింపాడు. నాలో ఉన్నటువంటి అపవిత్రతను అంతటినీ కూడా తీసేశాడు. తన పవిత్రతను అంతటినీ కూడా నాకు ఇచ్చాడు. ఈ రోజున నాకు ఉద్యోగాన్ని ఇచ్చి ఆయన సేవకుడిగా ఆయన వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అట్టి అనుభవం నీకెందుకు ఉండకూడదు? ఆ విధంగా పాపముల నిమిత్తము ఎందుకు గోజాడకూడదు? ఎందుకు నీ పాపముల నిమిత్తము వేదన చెందకూడదు? ఒకసారి నీ జీవితాన్ని ఆలోచన చెయ్యి. సైతాను శక్తుల నుంచి ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నిన్ను కొత్త వ్యక్తిగా మార్చడానికి, నూతనమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధంగా నీ యొక్క జీవితాన్ని ఎందుకు మార్చుకోకూడదు? నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ జీవితాన్నంతటినీ కూడా కుమ్మరించినట్లయితే, నీ పాత జీవితాన్నంతటినీ కూడా ఆయన తొలగించి నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎవరైనాను క్రీస్తునందు ఉన్నాడలా, వాళ్ళు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. నా జీవితంలో కూడా పాత అలవాట్లు, పాత మేనరిజమ్స్, పాత మాటలు అవన్నీ కూడా గతించిపోయాయి. ఇప్పుడు నూతన సృష్టి అనుభవంతో దేవుని బిడ్డగా ఈ లోకంలో దేవుని సేవ చేయుచున్నాను. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా, రైల్వేలో ఒక ఇంజనీర్గా ఉంటూ ఆ ఉద్యోగస్తులందరి మధ్య కూడా ఒక సాక్షిగా నేను ఉంటూ ఉన్నాను. అలాగే నువ్వు ఎందుకు ఉండకూడదు? నీ జీవితాన్ని నీ చేజేతుల ఎందుకు పాడు చేసుకుంటావు? ఎన్నాళ్ళు పాపంలో బతుకుతావు? ఎన్నాళ్ళు పాపంలో జీవిస్తావు? పాపం ద్వారా వచ్చే జీతము మరణము. అయితే యేసుక్రీస్తు కుమారుని ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం విమోచింపబడినట్లయితే మనకు నిత్యము ఉండేటటువంటి జీవితము. నీకు నిత్య జీవము కావాలా, లేదా నిత్య మరణం కావాలా? ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా దేవుని దగ్గరికే వచ్చి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని తిరిగి ఆ దేవునికే సమర్పించుకో. అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నీకున్నటువంటి రోగాన్ని పోగొడతాడు. నీ మీద ఉన్నటువంటి శాపాన్ని పోగొడతాడు. నీకున్నటువంటి బంధకాల నుంచి, అన్నిటి నుంచి కూడా నీకు విడుదలనిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి మహిమకరంగా ఉండినట్లుగా, ఆయనకు ఘనత చెచ్చే బిడ్డగా, ఈ లోకంలో ఒక జ్యోతిగా, ఈ లోకానికి ఒక ఉప్పుగా ఆయన నిన్ను నిలబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట అన్నిటినీ కూడా నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నా జీవితాన్ని మార్చగలడు అని నమ్మి విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి నీ పాత జీవితాన్నంతటిని కూడా ఒప్పుకో. నీ జీవితంలో ఆయన తన వెలుగుని ప్రకాశింపజేస్తాడు. లెమ్ము తేజరేము, వెలుగు నీ మీదకు వచ్చి ఉన్నది. ఈరోజే దేవుని సన్నిధికి రా. ఇంకా ఆలస్యం చేయొద్దు. పాత అలవాట్లలో కొనసాగకు, పాత దురభ్యాసాల్లో కొనసాగకు, చెడు స్నేహాలలో కొనసాగకు. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వచ్చి పాపంతో నిండినటువంటి నీ హృదయాన్నంతటినీ కూడా ఆయనకు చెప్పుకుని, ఆ హృదయంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తీసివేసుకుని, ఆ హృదయంలో దేవుని మాటలు నింపుకొని, దేవుని వాక్కులు ప్రకటించడానికి సంసిద్ధం కా. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మానవుడు ఎన్నెన్నో సాధించాడు. మానవుడు చంద్రమండలానికి వెళ్ళాడు, అంతరిక్షానికి వెళ్ళాడు, ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ మానవుడు చేయలేనటువంటి పని ఏమిటంటే, తను తాను ఆయన తను రక్షించుకోలేడు. మనల్ని రక్షించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఏ నామమున రక్షణ కలగదు? ఈ నామమునే రక్షణ కలుగుతుంది. ఆయన నామాన్ని ఒప్పుకో. ఆయన పరిశుద్ధుడని ఒప్పుకో. ఆయన పవిత్రుడని ఒప్పుకో. నీవు పాపిని ఒప్పుకో. నువ్వు అవినీతి పరుడని ఒప్పుకో. నువ్వు అన్యాయస్తుడని ఒప్పుకో. నువ్వు మోసగాడని ఒప్పుకో. అలా ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చేస్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని ఈ లోకంలో నానిడి ఉంది. యేసుక్రీస్తు ఈ రోజున నీతోనూ నాతోనూ చెప్తున్నాడు, నీ చేతులే కాదు, నీ ఒళ్ళంతా కాలిపోయినా, నీ జీవితం అంతా కాలిపోయినా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. మూడు వారిని జీవితాన్ని చిగురింపజేస్తాను అని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన దగ్గరికి రా. నా జీవితాన్ని కూడా పాడు చేసుకున్న తర్వాతే ఆయన దగ్గరికి వచ్చాను. నా జీవితాన్ని మధురంగా మార్చాడు. చేదైనటువంటి నా జీవితాన్ని మధురంగా మార్చాడు. అలాగైనా నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవు? ప్రియమైన దేవుని బిడ్డ, నీవెవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా సరే, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచు. యేసుక్రీస్తే దేవుడని విశ్వసించు. ఆయనే ఈ లోకానికి అంతటికి కూడా రక్షకుడు. ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు. ఆయన నిన్ను
తన చేతులలో పాత్రగా చేసుకుంటాడు. చూడుము నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మనం ఆయనకి ఉపయోగపడే రీతిగా ఉండాలని చెప్పి ఆయనే స్వయంగా తన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. మనం మంటి వారము, మట్టితో మనల్ని తయారు చేశాడు. మట్టిలో ఏవైతే మలినాలు ఉన్నాయో, మట్టిలో ఏవైతే ఖనిజాలు ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. మట్టిలో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, బంగారం ఉంది, అవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి కదా. మనం చనిపోయిన తర్వాత మన శరీరము మట్టిలో చాలా సులువుగా జీర్ణం అవుతుంది. కారణం మనం మట్టి నుంచి తీయబడినటువంటి వాళ్ళం. దేవుడు మనల్ని మట్టి నుంచి తయారు చేసి మన నాసిక రంధ్రములలో తన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డ, మట్టి వారమైనటువంటి మనలో, మన నాసిక రంధ్రములలో ఆయన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఆయన వాయువు ఊదగా మనలో జీవం వచ్చింది. ఎంత గొప్ప అదృష్టము ప్రియమైన దేవుని బిడ్డ. దేవదూతలకు లేదు ఇటువంటి అదృష్టం. దేవుని సేవ చేసే అదృష్టం మానవ మాత్రులకు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజున ఎంతో మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సాక్షులుగా ఉంటూ ఆయన పరిచర్యలో పాలిభాగస్థులు అవుతున్నారు. అలాగున నువ్వు ఎందుకు ఉండకూడదు? నేను వ్యభిచారం చేయలేదు, నేను పాపం చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు అని నిన్ను నువ్వు అనుకుంటున్నావు. నాలో ఏ పాపం ఉన్నది అని నిన్ను అనుకుంటున్నావు. అలా అనుకోవడమే పెద్ద పాపం. మానవుడు జన్మత పాపి. మానవునికి ఆలోచనల్లో పాపం ఉంది, మానవునికి తలంపులలో పాపం ఉంది, మానవుల యొక్క క్రియలలో పాపం ఉంది. ఈ పాపం పోవాలి అంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు తన అమూల్య రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి వేయగలే గొప్ప సమర్థుడు. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. అట్టి గొప్ప అనుభవము కూడినటువంటి మనకందరూ కూడా ఆ యేసు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ పిల్లలు నీ వాక్యము విన్నారు తండ్రి నాయన. రక్షింప నేరకు ఉండినట్లు నీ హస్తము కూర్చగాలేదు, విననేరకు ఉండినట్లు నీ చెవులు మందము కాలేదు. మీ దోషములు ఆయనకు వేరుగా ఉన్నాయి, మీ పాపములు ఆయన ముఖమును చూడకుండా చేస్తున్నాయి అని ఈ రోజున మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రాలు, స్తుతులు. వాక్యం విన్న ప్రతి బిడ్డ తన పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది రక్షణ పొంది ఈ లోకంలో నీ బిడ్డగా నిజమైన సాక్షిగా ముందుకు కొనసాగిపోవడానికి కావలసినటువంటి అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీకేమైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా సెల్ నెంబర్కి ఫోన్ చేయగలరు. మా యూట్యూబ్, మా ఫేస్బుక్కు మీరు ఫాలో కాగలరు. యేసుక్రీస్తు మిమ్మలను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.